కృషి చేస్తున్నాడని హారిక చెప్తోంది. యోగి తన పట్ల దురుసుగా ప్రవర్తించాడని, అసభ్య మెసేజ్లతో భయభ్రాంతులకు గురి చేస్తున్నాడని ఆరోపిస్తోంది. తనతో పాటు పలువురు అమ్మాయిల్ని డైరెక్టర్ యోగి వేధించాడని ఆమె చెప్తోంది. ఒక 1 వీక్ నుంచి వేధించడం స్టార్ట్ చేశాడు. ఎందుకంటే 1 వీక్ బ్యాక్ తను ఎలాంటోడు, తన సీక్రెట్ అఫైర్స్ అన్నీ నాకు తెలిసిపోయాయి కాబట్టి. అప్పటి నుంచి నా దగ్గర స్క్రీన్ షాట్స్ ఉన్నాయి. నా సీక్రెట్స్ ఎవరికైనా నువ్వు చెప్తే నిన్ను ఇలా చేస్తా, మీ డాడీ హార్ట్ పేషెంట్ కాబట్టి మీ డాడీని చంపేస్తాను, నీకు మీ ఫ్యామిలీకి ఇష్యూస్ తెప్పిస్తాను, ఇవన్నీ స్టార్ట్ చేశాడు. మేమిద్దరం ఎప్పటి నుంచో ఫ్రెండ్స్, కానీ ఆల్రెడీ అతని మీద చాలా కేసెస్ ఉన్నాయి. అనుకృతి శర్మ అనే ఒక అమ్మాయిని షార్ట్ ఫిలిం అనే పేరుతో హెరాస్ చేశాడని చెప్పి ఆల్రెడీ ఒక కేసు నడుస్తుంది. సో ఇంకొక అమ్మాయి ఆన్లైన్లో కేసు పెట్టింది, అది ఇది ఇంకొక కేసు. చాలామందిని హెరాస్ చేశాడు కానీ ఎవరు బయటకు రావడానికి ఇష్టపడట్లేదు. అండ్ నేను ఊరుకోలేక వచ్చి కేసు పెట్టాను. కొంచెం కొంచెం మనీ ఇచ్చేదాన్ని. నేను రీసెంట్గా 10,000 ఇచ్చాను లాస్ట్ మంత్. సో ఆ మనీ రిటర్న్ అడిగినందుకు, ఆయన సీక్రెట్స్ అన్నీ అందరికీ చెప్పినందుకు ఆయన ఫుల్ ఫైర్ అయిపోయాడు. సో నేను లేడీ కానిస్టేబుల్స్కి చెప్పింది కూడా ఒకటే, నాకు ఆయనకి వార్నింగ్ ఇవ్వండి చాలు, నాకు ఇంకోసారి అతని నుంచి హెరాస్మెంట్ ఇట్లా హెరాస్మెంట్ వద్దు, నాకు ఇలా బూత్ మెసేజెస్ వద్దు, ఎవరికి ఏం మెసేజెస్ వద్దు అని అదొక్కటి చెప్పమన్నాను. లేడీ కానిస్టేబుల్స్ వాళ్ళతో చెప్పేటప్పుడు ఆయన అసలు వినట్లేదు, అరుస్తున్నాడు, మిమ్మల్ని అందరినీ నేను రోడ్డు మీదకి లాగుతాను, నన్ను పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చావా, నేను ఎవరిని అనుకుంటున్నావు, నేను ఒక షార్ట్ ఫిలిం డైరెక్టర్ని, నా గురించి ఏం తెలుసు మీకు. షార్ట్ ఫిలిం డైరెక్టర్ యోగేష్ వేధిస్తున్నట్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్ హారిక ఫిర్యాదు చేసిందన్నారు డీసీపీ విశ్వప్రసాద్. 2016లోనే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో మహిళల వేధింపుల కేసు నమోదైందన్నారు. కౌన్సిలింగ్ చేసి పంపినా యోగేష్లో ఎలాంటి మార్పు రాలేదంటున్న డీసీపీ విశ్వప్రసాద్తో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. అడిషనల్ డీసీపీ వ్యవహారంపై ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ కేసుకు సంబంధించిన విషయంలో మాధాపూర్ డీసీపీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి మనతో పాటు మాధాపూర్ డీసీపీ విశ్వప్రసాద్ ఉన్నారు. సార్ చెప్పండి సార్, ఈ ఘటనకు సంబంధించిన విషయంలో ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఏ విధంగా కొనసాగుతుంది, అసలు ఏం జరిగింది, బూట్ కాల్తో తన్నే స్థాయికి ఎందుకు వెళ్ళిందంటారు? ఆల్రెడీ ఆమె కంప్లైంట్ ఇచ్చింది 20వ తారీఖు నాడు ఉమెన్ పోలీస్ స్టేషన్లో. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఉమెన్ ఏఎస్ఏ ఒక ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. రికార్డ్ చేసిన తర్వాత షీ ఓన్లీ వాంటెడ్ కౌన్సిలింగ్ టు బి డన్, షీ డజంట్ వాంట్ ఎనీ ఎఫ్ఐఆర్ టు బి రిజిస్టర్డ్. ఆమె సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్, కేసు వద్దు ఏమొద్దు నాకు పిలిపించి మాట్లాడంటే కాదమ్మా కంప్లైంట్ ఇవ్వండి అంటే ముందు కంప్లైంట్ రాసిచ్చింది. మీన్వల్ అక్యూజ్డ్ వచ్చారు, అక్యూజ్ వస్తే అతనిది యోగి కుమార్. అతను మామూలు కౌన్సిలింగ్ షీ టీంలో కంప్లైంట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా జనరల్గా ఏంటంటే కౌన్సిలింగ్ ఇస్ పార్ట్ ఆఫ్ ఇట్. వాళ్ళు చెప్తారు ఇలాంటి చేయకూడదు, దిస్ హౌ దేర్ లైఫ్ ఈజ్ ఎఫెక్టెడ్, డూస్ అండ్ డోంట్స్ ఆఫ్, అంటే దాని కాన్సిక్వెన్స్ ఏంటి చెప్తారు, ప్రోస్ అండ్ కాన్స్ చెప్పినప్పుడు అతను ఈ వాజ్ నాట్ ఇన్ ఏ మూడ్ టు అడ్మిట్ ఇస్ మిస్టేక్ ఆన్ ద అదర్ అండ్ ఈ వాజ్ అక్యూజింగ్, ఇంకా ఆమె మీద ఆరోపణలు చేస్తున్నాడు, అక్కడ ఇక్కడ ఉంటుంది, ఆయనతో ఇంత జరుగుతుంది, ఇట్లాంటి కొన్ని ఉన్నాయి. అలా ఇతనిలో మార్పు లేదని చెప్పి వాళ్ళు అడిషనల్ డీసీపీ షీటీమ్ ఇన్ఛార్జ్ ఆయన దగ్గర తీసుకొచ్చారు. ఆయన అతనితో మాట్లాడుతున్న కూడా సేమ్ అతని ముందే ఆ విక్టిమ్ ఉంటే ఆమెనే అబ్యూజ్ చేస్తున్నాడు, అట్రిబ్యూటింగ్ రిలేషన్షిప్స్, చాలా అబ్యూజివ్ కామెంట్స్ మనం మాట్లాడుకునే మాటలు మాట్లాడాడు. సో లాస్ట్ 10 డేస్ నుంచి కూడా ఇతను వాళ్ళ ఈ అమ్మాయిని అఫెన్సివ్ మెసేజ్ పెట్టాడు. మనం మామూలుగా ఆ మెసేజ్ అయితే మనం జనరల్గా మనం మాట్లాడలేము నోటితో, అలాంటి అబ్యూజివ్ వర్డ్స్ ఉన్నాయి. యోగిపై ఎలాంటి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు, అతను ఏమైనా అదుపులోకి తీసుకునే అవకాశం ఉంటుంది? మామూలుగా ఇతను ఆమెతో కలిసింది లేదు, బట్ సెల్ ఫోన్ ద్వారా మాట్లాడము, సెల్ ఫోన్లో అబ్యూజ్ చేయడము, తర్వాత వాట్సాప్లో అఫెన్సివ్ మెసేజెస్ ఈమెకి, తర్వాత ఈమె హస్బెండ్కి ఇద్దరికి కూడా పెట్టారు. సో ఇంటిమిడియేట్ చేశారు, స్టాకింగ్ చేశారు కాబట్టి 354D అండ్ 506 ఐపీసీ కింద కేసు బుక్ చేయడం జరిగింది. సరే, ఈ అమ్మాయి ఒక ఆరోపణ చేస్తుంది, 10,000 రూపీస్ ఇవ్వడం జరిగింది, ఆ డబ్బులు ఇవ్వనందుకే నా తనపై వేధింపులకు గురి చేయడం, అసభ్యంగా ప్రవర్తించడం, అసభ్యంగా మెసేజ్లు చేయడం, వీటన్నిటివి ప్రూఫ్స్ అని పోలీసులు ముందుంచానంటున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది? ఇంతవరకు జరిగిన దర్యాప్తులో ఏంటంటే ఇద్దరు కూడా హస్బెండ్ అండ్ వైఫ్, బోత్ ఆర్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్, ఇద్దరు దే ఆర్ మేకింగ్ ఏ డీసెంట్ లివింగ్, దే ఆర్ ఎర్నింగ్ హ్యాండ్సమ్ శాలరీస్. 10,000 రూపాయలు కూడా ఎందుకు ఇచ్చిందంటే ఆమె ఒకసారి ఐ థింక్ ఈ వాంటెడ్ టు గో టు వైజాగ్, దట్ టైమ్ ఈ మిస్ ద ట్రైన్, సో ఫ్లైట్లో వెళ్ళడానికి డబ్బులు లేవంటే ఆ 10,000 రూపాయలు ఆమెకి అప్పుగా ఇచ్చింది. దట్ ఇస్ నాట్ ఇష్యూ ఎట్ ఆల్, 10,000 రూపాయలు ఈజ్ నాట్ ఇష్యూ ఎట్ ఆల్.
దట్ ఇస్ ఓన్లీ ఇన్సిడెంటల్ కోఇన్సిడెంటల్ అండ్ దట్ ఇస్ దట్ హ్యాపెన్ లాంగ్ బ్యాక్. అతన్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంటుందా సార్ ఇప్పుడు? తప్పకుండా. ప్రస్తుతం పోలీసులు అయితే గాలిస్తున్నారు అతని కోసం. విఆర్ లుకింగ్ ఫర్ హిమ్ అండ్ ఈజ్ ఆల్సో బయట వెళ్ళి కూడా ఇంకా కామెంట్ చేస్తున్నాడు. ఐ హెస్ దేర్ నో చేంజ్ ఇన్ యాటిట్యూడ్ స్టిల్ ఈజ్ మేకింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ అక్యుయేషన్స్ అగెన్స్ట్ దిస్ ఉమెన్. అయితే అడిషనల్ డీసీపీ దాడి చేసినటువంటి విషయంపైన కూడా ఏదకుంటే మాధవ్పూర్ డీసీపీ ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, సిపి ఆధ్వర్యంలో కొనసాగుతుంది అనేది కూడా చెప్తున్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతూనే ఉంటుంది. ఖచ్చితంగా ఆ విషయంపైన పూర్తి స్థాయిలో ఎవరు ఈ వీడియోలు తీశారు, మందలించే ప్రయత్నం చేసినటువంటి సమయంలో ఈ దాడి జరిగినట్లు భావిస్తున్నాం అనేది కూడా చెప్తున్నారు. వీటన్నిటికీ కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిగిన తర్వాత ఏదైతే దీనికి సంబంధించినటువంటి నివేదికను కూడా సిపికి ఇచ్చే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఇక వీ బులెటిన్ విశేషాలు చూస్తూనే ఉండండి హెచ్ఎంటీవీ.